ఏమి లేదు, మేము గట్టిగా మాట్లాడమంటే ఎట్లాగా, సీరియస్ గా ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నించలేకపోతే ఎట్లాగా. భారతీయ జనతా పార్టీని టీడీపీ నాయకులు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు, పొత్తు పెట్టుకున్న లోపం ఎక్కడ జరిగింది? నాయకుల దగ్గర కాదు, అది కార్యకర్తల దగ్గర ఉన్నటువంటి లోపం. నేను చాలా సార్లు చెప్పాను, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మధ్యన అనుసంధానం కలపడం అంత సులభం కాదు. ఎందుకంటే సుదీర్ఘకాలపు ఘర్షణ వాతావరణం కమ్మకాపుల మధ్యన ఉండటం వల్ల ఎప్పుడు కలిశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు అంతే, అప్పుడు కలిసి పోటీ చేయలేదు కదా. అప్పటికి జనసేనకి ఏముందని బలం? 2014 జనసేనకు అప్పుడు సీన్ ఏం లేదు కదా. నేను అంటుంది అదే, జనసేన అప్పటికి పార్టీనే ఎస్టాబ్లిష్ కాదు కదా, అప్పుడే పెట్టుకున్న పార్టీ. నాయకత్వ గణం ఎక్కడుంది? అప్పుడు టీడీపీ ఇదే బీజేపీని యాక్సెప్ట్ చేసింది కదా. నేను అంది ఇందాకనే చెప్పింది అదే, భారతీయ జనతా పార్టీ అనేటువంటిది 2014 వాళ్ళకి అవసరమైంది. ఎందుకు, 2 సార్లు వరుసనే ఓడిపోయారు 2004 2009. కాబట్టి మా బతికేంటి అనుకుని భయపడుతున్నటువంటి సందర్భంలో మోడీ ఇంపాక్ట్ తో భారతీయ జనతా పార్టీ పేరుతో మనం ముందుకెళ్లాలని నాయకుడు ముందు చెప్పడం వల్ల కన్విన్స్ అయ్యారు వాళ్ళు. అయితే ఆ తర్వాత ప్రారంభమైనటువంటిది సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నటువంటి పెద్ద ఎత్తున. ఏంటి అంటే, అంతకుముందు నాయకుల లెవెల్లో ఏదన్నా సంఘర్షణ వాతావరణం ఉన్నా పత్రికల్లో వాళ్ళ పత్రికల్లో రాయిపించుకోవడం తప్పించి, అది కూడా ఎక్కడో లోపల కథనాలుగా తప్పించి, అటాకింగ్ కథనాలు ఉండే కాదు. ఇప్పుడు తర్వాత 2019 తర్వాత ఏమైపోయిందంటే, 18 తర్వాత భారతీయ జనతా పార్టీని దొంగని చేసి చూపెట్టి ప్రతిరోజు పొంకాను పొంకాను కథనాలు రాసి